विजयन चैनल व्यूअर्स అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భోనగిరి జిల్లా బొమ్మలరామరం మండలంలో ఉన్నటువంటి రామలింగపల్లి గ్రామంలో ఉన్నామండి. సో మనం స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ భవనం దగ్గర ఉన్నాం. ఒక్కసారి మనం ఇక్కడ గమనించుకోవాలి, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం కూలిపోతున్నా గానీ పట్టించుకునేటటువంటి స్థానిక నాయకులు లేరు. ఒక్కసారి మనం గమనించుకోవాలి ప్రజలారా. సో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గ్రామ ప్రజల కోసం ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఒక్కసారి గమనించుకోవాలి. సో ఇక్కడ గ్రామంలో జరుగుతున్నటువంటి క్వారీలు గాని ఉన్నటువంటి మైనింగ్ గాని యదేచ్ఛగ ఇష్ట రాజ్యంగా ఒక గుండెల్లాగా వ్యవహరిస్తూ ప్రజలకు నిరుపేదలు కట్టుకునేటటువంటి ఇల్లులు కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి హార్ట్ అటాక్ పేషెంట్స్ కి ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఉన్నా గానీ ఎన్ఆర్ఐ వాళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేరు, అధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేరు. సో మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రూల్స్ కి వ్యతిరేకంగా 30-40 ఫీట్లు ఉన్నటువంటి పర్మిషన్స్ కి యథేచ్ఛగా వాళ్ళు 100 ఫీట్ల వరకు బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. సో ఉన్నటువంటి గ్రామ ప్రజల శ్రేయస్సుకై V7 ఛానల్ ద్వారా వారు ఆశ్రయించడం జరిగింది. సో ఎట్టకేలకు గ్రామ ప్రజలకు న్యాయం అని చెప్పేసి ఈనాడు V7 ఛానల్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ఇల్ల సమస్యలు ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏ విధంగా బాంబ్ బ్లాస్టింగ్ నుంచి జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మనం ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహంలో కూలిపోయేటటువంటి పరిస్థితి ఉందంటే పైసలు కమ్ముడు పోయేటటువంటి అధికారులు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకోవాలి ప్రజలారా, ఇక్కడ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ బహుజనుల్లో రాజ్యాంగానికి రచించినటువంటి ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి రచించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహమే కూలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. సో ఇది ఒక సిగ్గుచోటుగా భావించుకోవాలి. డబ్బుల కోసం ఉన్నటువంటి అధికారులు జరిగేటటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆ మైనింగ్ దగ్గరికి ఏ విధంగా బ్లాస్టింగ్ చేస్తున్నారో అడిగేటటువంటి ఆ సమాధానం రాలేనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఒక్కసారి ఇక్కడ చూసుకోవాలి ప్రజలారా ఏ విధంగా ఇక్కడ పరిస్థితులు ఏదేచ్చగా జరుగుతున్నాయో. గ్రామంలో మనతో పాటు ఉన్నటువంటి ప్రజలు కూడా వారి ఇల్లు కూలిపోయేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తాం. సో మనతో పాటు గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. సో వాళ్ళ ఇల్లు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మనం చూడాలి ఏ విధంగా ఉందో సార్. ఎట్లుందా సార్ ఇల్లు మొత్తం క్రాక్లు వచ్చింది కదా, అంటే ఉన్నటువంటి వీళ్ళు నాయకులు మీకు హామీలు ఇవ్వడం గానీ ఉన్నటువంటి 100 ఫీట్ల కొద్ది ఇక్కడ బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి కదా, ప్రజలు మనకు చెప్తా ఉన్నారు, కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎందుకు దొరకలేదు? సో మీరు ఏ విధంగా చెప్పాలనుకున్నారు ఈ సమస్య గురించి? అంటే ఇంతకుముందు మేము కంప్లైంట్ ఇచ్చినామండి సర్పంచ్ కి, ఎంఆర్ఓ ఇట్లా కంప్లైంట్ ఇచ్చినామండి. ఇట్లా బ్లాస్టింగ్ వల్ల మాకు క్రాక్లు వస్తున్నాయి ఇండ్లు, మా సమస్యలు ఎవరు పట్టించుకోరా అంటే ఒకసారి పెద్దల కోసం మీటింగ్ పెట్టారు. మేము ఇంతవరకు దరిత వేసుకుంటాము, అంత పెద్ద పొల్యూషన్ చేయమని చెప్పారు. కానీ దాని 90-120 ఫీట్లు పెట్టి ఈ దరితలు తీసే వరకు మా ఇండ్లకు క్రాక్లు వచ్చడం జరుగుతుందన్న. దానివల్ల మేము ఎన్నిసార్లు నేను అందరికి కంప్లైంట్ ఇచ్చిన కానీ మాకు ఎవరు హెల్ప్ అది చేస్తలేరు, చూపిస్తలేరు మాకు. ఎందుకంటే క్రాక్లు వచ్చి మా ఇండ్లలో నీళ్ళు మొత్తం వనబడేపడాలి, నీళ్ళు కురుస్తుంది. అది అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం తర్వాత వాళ్ళు మర్చిపోవడం, ఉన్న కంపెనీలో క్లాక్లు వేసి వచ్చినా గానీ మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ తాళాలు ఇస్తున్నారు, మళ్ళీ షూర్ అవుతుంది కదా. సో దీంట్లో మీకు ఎవరి మీద అనుమానం ఎక్కువ కలుగుతుంది అసలు? అంటే పెద్దలు వాళ్ళు పెద్దలు నిర్లక్ష్యం వల్లనే ఆ అధికారులు ఉండేవాటికి వాళ్ళు 2 రోజులు మాట్లాడతారు, 3 రోజులు తాళాలు ఇస్తారు, వాళ్ళని మిషన్ లో నడిపిస్తారు. కానీ వీళ్ళందరూ డబ్బుకులు వంగిపోయారు, అందరూ డబ్బుకులు వంగిపోయి వీళ్ళతోటి మీడ మధ్యలో కొట్లాడిన వాళ్ళు పిచ్చలు అయిపోతారు. వీళ్ళేమో పైసలు తీసుకొని వీళ్ళ దగ్గర అది చేస్తారు అన్న. అందుకని ఎన్నిసార్లు మనం కంప్లైంట్ ఇచ్చినా కానీ దానికి సొల్యూషన్ లేదు మనకు. చూసారా ప్రజా, ఇది స్థానికంగా ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్ గానీ వచ్చి ఇక్కడ సమస్యను చూపించేటటువంటి పరిస్థితి లేదు ప్రజలారా, ఒకసారి మనం గమనించుకోవాలి. సో సమస్యను చూపించేటటువంటి ఒక ఛానల్స్ అమ్ముడు పోయినాక, ఉన్నటువంటి అవినీతికి అమ్ముడు పోయినాక ఇక సమస్య ప్రజల సమస్యలు చూపించేటటువంటి బాధ్యత ఒక సోషల్ మీడియాగా యూట్యూబ్ ఛానల్స్ ఈనాడు భుజస్కంధాల మీద ఒక సమస్యను వేసుకోవడం జరుగుతుంది. సో ఇటకలకు మన గ్రామ ప్రజలు కూడా మహిళలు కూడా ఎంతో మంది రోజు కూలీలు. సో మీరు కూలీ చేసుకొని ఒక నిరుపేదలుగా ఉంటున్నారు. సో మీరు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు, అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటారు. సో కట్టుకున్నాక ఇట్లా క్రాక్స్ వస్తే ఇల్లు కూలిపోతే బాధ్యత ఎవరిది అంటారు?
బాధ్యత పెద్దలే తీసుకోవాలి నిర్ణయం. ఎందుకంటే మేము లక్ష లక్షలు మనం కట్టుకొని ఇల్లు కట్టుకొని మనం ఉండాలని మనం అనుకుంటే బ్లాస్టింగ్ పెట్టి క్రాక్లు వస్తున్నాయి కదా. మనం మళ్ళా ఇల్లు కట్టుకోవాలనగానే అప్పులు చేయవలసి వస్తుంది. అప్పులు చేసినా బ్యాంకు లోన్ లేదు, ఇవన్నీ మళ్ళీ గుంజుకొని పోతారు, తాళాలు వేసుకుంటారు, అంతవే అయిపోతుంది. ప్రజలారా చూడాలి, ఇంకా మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. సో రోజు కూలీలుగా పనులు చేసుకొని డ్రైవింగ్ ఏదో పనులు చేసుకొని ఉన్నటువంటి గ్రామంలో జరిగేటటువంటి ఆ కార్మికులు కూలీలను చేసుకొని పుట్టకూటు కోసం చేసుకునేటటువంటి వారికి ఈ విధంగా ఇల్లులు క్రాక్స్ వస్తే వారి బాధ్యత అధికారులు ఏ విధంగా స్పందించేటటువంటి లేరు. సో మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి, ఇక సమస్యను చూపించేటటువంటి ఛానళ్లకు కూడా బెదిరింపులు కాల్స్ రావడం జరుగుతుంది. సో మనతో పాటు ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, సో వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. గ్రామంలో బ్లాస్టింగ్స్ వల్ల జరిగేటటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో. సో ప్రజలారా ఇది పరిస్థితి రామలింగంపల్లి బొమ్మల రామారం మండలంలో రామలింగంపల్లి గ్రామంలో పెంకుటిల్లు. సో దీనికి 10-20 లైన్ లింక్ ఎక్స్పాండ్ 10-20 సంవత్సరాలు ఇల్లు ఉండాల్సిన కానీ ఒక బ్లాస్టింగ్స్ వల్ల ఇల్లు కూలిపోయిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తాను. నిరుపేదలు వాళ్ళు తినడానికి తిండే కష్టం ఉండి ఉన్నటువంటి రోగాలకి నొప్పులు డబ్బులు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉన్న క్రమంలో ఇల్లు కూలిపోతే బాధ్యత ఎవరు వహించాలి? సో అధికారులు కూడా వచ్చి ఇక్కడ సమస్యను పరిష్కరించేటటువంటి పరిస్థితి లేదు. మనం ఇక్కడ చూసుకోవచ్చు సాక్షాత్గా. సో చెప్పమ్మా, ఏంది పరిస్థితి? మీ ఇల్లు ఇట్లా అంతా కూలిపోయే పరిస్థితి ఉంది, ఎట్లా ఈ అధికారులు ఏంది, ఈ నాయకులు ఏంది? మీరు ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులు, సో మీ గురించి పని చేయాల్సినటువంటి నాయకులు ఏం చేస్తున్నారు అసలు? ఇక్కడ ఏం చేస్తారు? మాకేం సహాయం చేస్తలేరు. ఏం సహాయం? ఇల్లు కూలిపోతుంటే కట్టిస్తామన్నారు కానీ ఇంతవరకు ఎవరు కట్టి ఓట్లప్పుడు అంటారు కట్టిస్తా అంటారు. ఇంతవరకు ఎవరు కూడా ఇంత కట్టియలేదు, ఇంత సహాయం చేయలేదు మాకు. ఓట్లు ఉన్నప్పుడే వచ్చుడు, కాళ్ళు మోకుడు, ఏళ్ళు మోకుడు పట్టుకుంటారు. ఓటు రాకుండా కానీ ఇట్లా గడ్డ పట్టుకొని నాకేయి ఓటు అని చెప్తారు. మరి గిట్లు ఉంది మా పరిస్థితి, ఇంకా ఇల్లప్పటికి వచ్చి చూడు. సో ప్రజలు ఒకసారి మనం గమనించుకోవాలి ఏ విధంగా ఉంది. నిరుపేదల బ్రతుకులు వాళ్ళు చేసుకొని తిననీకే కష్టంగా ఉందంటే వీళ్ళు ఇల్లు కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. సో చూసుకోండి ఒకసారి ఎట్లుందో ప్రజలారా. ఇక్కడ ఉండేటటువంటి ఇల్లు కాస్త కోస్త చిన్నిల్లు అయినా కానీ ఉండడానికి ఉండేటటువంటి పరిస్థితిలో ఏ క్షణాల్లో ప్రాణాలు పోయేటటువంటి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గ్రామంలో చూస్తున్నాం. సో ఒకసారి చూసుకోవాలి ప్రజలు ఏ విధంగా కూలిపోయింది ఇల్లు ఇక్కడ. సో పెంకుటిల్లు కావచ్చు కానీ దీనికి లైఫ్ ఇంకా ఎక్స్పెండ్ 10-20 సంవత్సరాలు ఉన్నా కానీ ఈ అతి తొందరలో కూలిపోయేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సో అధికారులు వెంటనే స్పందించి ఉన్నటువంటి ఈ విధమైనటువంటి నిరుపేదలకి తప్పకుండా వీళ్ళకి చర్యలు తీసుకొని వీరికి సహాయంగా వీరికి వెంటనే ఇల్లు కట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం వీసీ ఛానల్ ద్వారా. సో మీరు చేసేటటువంటి పనులు ప్రజలు ఇచ్చేటటువంటి ట్యాక్స్ ల రూపంతో జీతాలు తీసుకునేటటువంటి మీరు ప్రజలకు పని చేయకుండా పోతున్నారంటే అసలు మీరు చేసేటటువంటి కమా ఏముంది, మీరు చేసేటటువంటి పని ఏముంది ఒక్కసారి తెలుసుకోవాలి. సో కలెక్టర్ గారికి కూడా నేను విన్నవిస్తున్నాను, తక్షణమే రామలింగంపల్లి గ్రామాన్ని విజిట్ చేసి ఉన్నటువంటి గ్రామ సమస్యలు చూడాలని చెప్పేసి నేను కోరుతాను. ఒకసారి చూసుకోవాలి ప్రజలారా ఏ విధంగా ఉంది లోపల ఉన్నటువంటి నిరుపేదలు, రోజు కూలి చేసుకునేటటువంటి వారికి ఏ విధంగా న్యాయం చేసుకున్నారో ఒక్కసారి గమనించుకోవాలి. ఒకసారి క్రాక్స్ ఎట్లున్నాయో చూసుకోవాలి ప్రజలు చూడండి. నాకు ఎప్పుడు కూలిపోతుందో అసలు తెలియలేనటువంటి పరిస్థితి చూడండి ఎట్లుంది. ఓ ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఆ రూమ్ ఖరాబ్ అయింది, ఆ రూమ్ లేదు, పెంకులన్నీ కూలిపోయినాయి. ఎక్కడ చూసినా ఏమి లేదు, ఒక కారణమే లేదు మాకు. అసలు చేసుకుంటే ఇల్లది ఇల్లు కట్టుకుందాం అంటే ఒకసారి బయట రామా. ఏమో సో ఉన్నటువంటి జిల్లా మైనింగ్ అధికారులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ అధికారులు కానీ ఒక్కసారి రామలింగంపల్లి గ్రామాన్ని విజిట్ చేయాలి. సో అతి త్వరలో మీ మీద కూడా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారుల మీద కూడా నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి మీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. సో తక్షణమే రామలింగంపల్లి గ్రామాన్ని విజిట్ చేయాలి. సో ఉన్నటువంటి హెరిటేజ్ డిపార్ట్మెంట్ కానీ ఉన్నటువంటి నేషనల్ హెరిటేజ్ డిపార్ట్మెంట్ కానీ తక్షణమే ఇక్కడికి రావాలి, ప్రజల ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవాలి. మా కష్టాలే తెలుసుకో రైతు, మా బాధ తెలుసుకో రైతు. అక్కడ దేశాల పంతమో లక్షలు లక్షలు ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. మరి రావు ఇంకా వెనక రావు, ఇల్లు ఇల్లు రావు, పైస రాదు, ఏది రాదు. మన ఇంట్లో బీదేళ్ళకు ఉన్నాము, మాకు సాయం చేయండి. ఎందుకు మరి మీరు ఉండి కేసీఆర్ నిరుపేదలకి ఇల్లు కట్టిస్తామని చెప్తుంది కదా, మరి మీకు ఇల్లు వచ్చినాయా? ఏమసారి ఇల్లు రాలే, ఏం రాలేదు. ఇవో ఇల్లు వస్తే దీంట్లో ఎందుకుంటామో మేము, ఈ పరిస్థితులు ఎందుకుంటామేమో. మేము దీంత ఘోరంగా తెలంగాక పొందాక పండాలంటే భయంకరము. వాన వస్తే నీళ్ళు వస్తాయి, వాన వస్తే ఇల్లు ఉరుస్తుంది, ఈ పక్క కూలిపోతూనే ఉంటది, ఇల్లు అంతా పర్రి వచ్చింది.
ఈ భారీ నీళ్ళు భయంకరంగా తోటి ఉంటున్నాం. బయట కిరాయికి ఉందామంటే కూడా మాకు కట్టే పరిస్థితులు లేవు. మేము మాకు ఇంత సహాయం చేయండి. ఎందుకు గవర్నమెంట్ ఉండేందుకు? స్థానికంగా ఎమ్మెల్యే బొమ్మిడి సుంతా గారు ఇప్పుడు ఉన్నారు యాదాద్రి జిల్లా. ఏం ఒక మహిళగా, ఒక మీరు ఒక మహిళగా ఉన్నారు, తన ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి ఏ విధంగా స్పందిస్తున్నారు? ఓట్లప్పుడు మాత్రం రావడం జరుగుతుంది ఏంది? అసలు ఓట్లప్పుడు రన్ అయ్యి మాకు ఓటు వేస్తే మేము గెలిస్తే నీకు పైసలు ఇస్తాము, సాయం చేస్తాము, ఇల్లు కడతాము, ఇల్లు కట్టిస్తామని చెప్తారు. అరే కట్టిస్తారు కదా అన్న ఆశకు మేము ఓట్లు వేస్తున్నాము. మరి ఓట్లు వేసినాక కథ మీద మా దగ్గరకు వచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళే లేరు, మనం బలకరిస్తోళ్ళే లేరు. అయ్యో మీకు ఏమైంది, ఎందుకు ఇట్లున్నావు, ఈ పరిస్థితులు ఎందుకు ఉన్నావు? అవి మాకు వెయ్యి పాలెం మంచిగా లేక సాంపేసుకుందామంటే వీలు లేదు మాకు. ఎట్లా ఇట్లా బతుకుతున్నా నేను పొట్టు మీద ఉన్నానే. ప్రజలారా, ఒక మహిళ సమస్యలు ఎంత బాధపడుకుంటూ ఏడుచుకుంటూ చెప్తుంది. సో ఇంత అధికారులు ఒకసారి గమనించుకోవాలి. మనం ఎవరి గురించి చేస్తున్నాము, ఉద్యోగాలు ఎవరి వల్ల వచ్చినాయి, ప్రజలు ఇచ్చినటువంటి ఉద్యోగాలను మనం ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా బాధ్యత రహితంగా మనం ఎట్లా పని చేస్తున్నాము అని చెప్పేసి ఒకసారి తెలుసుకోవాలి. ఒక మనం ఇక్కడ ఇంకా గ్రామంలో చూసుకోవాలి. పక్కన ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఉన్నటువంటి పొలాల ద్వారా పాములు వచ్చేటువంటి విషపూరితమైనటువంటి పాములు కూడా వచ్చి కాటేసేటటువంటి పరిస్థితి. సో మనం గతంలో కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో పాముల కాటలకు కానీ ఉన్నటువంటి నిరుపేదలు ప్రాణాలు కోల్పోతున్నా కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితులు ప్రజలు ఒక్కసారి చూసుకోవాలి. ఇక్కడ నిరుపేదలను క్రాక్స్ వచ్చి కూలిపోతున్నా కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితులు ఒక్కసారి ఇక్కడ చూడండి. సో చూడండి ప్రజలారా ఇది ఎట్లుంది, స్లాబ్ కూలిపోతుంది ఇక్కడ. ఇదేంటి ఒకసారి రూపం నుంచి చూద్దాం ప్రజలారా, చూడండి. సో ఈ విధంగా రామలింగపల్లి గ్రామంలో సమస్యలు చూపించడానికి వచ్చినటువంటి ఛానల్, సమస్యలు చూపించడానికి వచ్చినటువంటి ఛానల్ అని మా గ్రామంలో సమస్యలు లేవని చెప్తున్నారు కొంతమంది ప్రజలు. సో వాళ్ళు ఏ విధంగా అధికారులకు మరి డబ్బులకు లొంగిపోయినారో ఒకసారి తెలియదు, కానీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మా వీసవన్ ఛానల్ ద్వారా మేము చూపిస్తున్నాం ప్రజలారా, మీరు చూడండి. సో ప్రజలారా చూడండి ఒక్కసారి ఎట్లున్నది ఇక్కడ. సో ప్రజలు చూడండి, సమస్యలు లేవని చెప్తున్నారు కొంతమంది ఇక్కడ గ్రామంలో నాయకులకు అమ్ముడు అయినటువంటి ప్రజలను మనం ఇక్కడ చూస్తున్నాం. సమస్యలు లేవని చెప్తున్నారు, ఒకసారి చూసుకోండి సమస్యలు. వారి ఇళ్లలో కూడా ఇట్లనే ఉందని చెప్పేసి మేము అడుగుతాను. సో ప్రజలారా చూడండి, ఇది దీన్ని ఇల్లే అంటారా? గరీబ్ వాళ్ళు అప్పులు చేసి కట్టుకున్నటువంటి ఇల్లు ఒక్కసారి చూడండి. సో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఒకసారి వచ్చి చూడండి ఇల్లు ఏ విధంగా ఉందో. 100 ఫీట్ల డెప్త్ వేసేసి బాంబ్ బ్లాస్టింగ్ చేస్తే ఏ విధంగా ఒక్కసారి ఉండో. కలెక్టర్ గారు నీళ్లు కూడా ఇట్లనే ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఎంఆర్ఓ గారు ప్రజల జీతాలు, ప్రజలు ఇచ్చేటటువంటి డబ్బులతో జీతాలు, మీ పిల్లల సుఖ సంతోషాలు, మీ పిల్లలు కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళేటటువంటి మీ పిల్లలు ఒక్కసారి మీ పిల్లలను తీసుకొని ఇక్కడ రండి. నాకు ప్రజలు ఇచ్చేటటువంటి ట్యాక్స్ల డబ్బులతో మన జీవితాలు ఉన్నాయి బిడ్డ. గ్రామ ప్రజలలో గిట్లునే ఒక్కసారి మీరు చూపించేటటువంటి ప్రయత్నం చేయరు. నీతి నియత ఉంటే గ్రామ ప్రజలు, నిరుపేదల ప్రజల బ్రతుకులు ఎట్లున్నాయి ఒకసారి గమనించుకోవాలి. మీకు శాతం రాకపోతే మీ ఉద్యోగాలకి రిజైన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళన్నా ఉన్నటువంటి మీ స్థానంలో డ్యూటీలకు ఎక్కి ప్రజలకు న్యాయం చేసేటటువంటి పరిస్థితి వాళ్ళు చేస్తారు. తినేటటువంటి తిండి మనం ఎట్లా తింటున్నాము, రైతులు ఎట్లా పండిస్తున్నారు, ఎంత కష్టపడితే మన కట్ల తిండి వస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి నిరుపేదలు కాయ కష్టం చేసి పని చేసుకున్నటువంటి వాళ్ళు శాపిస్తే మీరు ఎక్కడికి కూడా పనికిరాలి అధికారులు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, చెప్పండి అమ్మ. ఇట్లా మీద పడుతుండే మాకు కూలితో ఇది చేస్తాము అది చేస్తాము అది కట్టిస్తాం ఇది కట్టిస్తాం అన్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడు. బెడ్రూమ్ కట్టిస్తాం, బెడ్రూమ్ కట్టిస్తాం అని చెప్పారు. ఏది కట్టించడం లేదు, ఏ చేసుడు లేదు. మొన్న కూలి కింద పడి మేము కిరాయికుల్లో బతుకుతున్నాం. మేము ఆగం ఉంది మాది, ఇది చేస్తాం అది చేస్తాం అని ఎవరు సాయం అవుతారు. ఏం చేస్తారు, ఏం పని చేస్తారు బయట? చేసుకుంటేనే బతుకుతాము. ఓకే, కూలి పని చేసుకొని ఇప్పుడు ఇల్లు కూలిపోయేటటువంటి ఎప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు ప్రాణాలు భయం. నా కొడుకుకి దెబ్బ తాకింది ఆ రోజు. మన సోదో పంటము మన మీద ఎప్పుడు పడేది తెలియదు, ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. అది చేస్తాం ఇది చేస్తాం అని అంటారు కానీ ఎవ్వరు చేయలేడు. డబ్బులు తీసుకుంటారు కానీ చేస్తాము ఇది చేస్తాము అంటారు కానీ ఒక్కరికే చేయలేరు. ప్రజలారా చూడు ఎంత ఘోరంగా ఒకసారి ఇల్లు ఉందంటే చూడండి సార్, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు, మీ ఉద్యోగాలు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఇల్లు చూడండి. బొమ్మిడిసి ఉంటాం ఎమ్మెల్యే గారు ఒక్కసారి రండి. మీరు వచ్చి బయట నుంచి బయట పోయి ఉన్నటువంటి అధికారికంగా వచ్చేటటువంటి కార్యక్రమాలను చూసుకొని పోడు కాదు, గ్రామానికి వచ్చి ఒకసారి గ్రామ ప్రజలు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమో తెలుసుకోరు.
సో గ్రామంలో ఇదే విధంగా ఉన్నటువంటి ఇళ్ల సమస్యలు ఏ విధంగా ఒక్కసారి మనం చూసుకుందాం ప్రజలారా. సో వచ్చినటువంటి మీడియాను కూడా వచ్చేటటువంటి సమస్యలు చూపించేటటువంటి మీడియాను కూడా బెదిరించేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం రామ్లింగంపల్లి గ్రామంలో. సో ప్రజలారా ఒక్కసారి మీరు గమనించుకోవాలి, మా ఛానల్ ద్వారా మేము వచ్చినాము, మా ఛానల్ ద్వారా మా ప్రాణాలు పోయినా సరే కానీ మేము సమస్యలు చూపించడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఒక్కసారి చూసుకోవాలి ఇక్కడ. ప్రజలారా చూడండి, గ్రామంలో సమస్యలు లేవని కొంతమంది చెప్తున్నారు కదా, ఒక్కసారి చూడండి ఇల్లు చూడండి, సజ్జలు చూడండి, నీళ్ళు ఇట్లానే ఉన్నాయా? ఎందుకు సుందమ్మ గారు ఒకసారి చూడరు, అధికారికంగా వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కొత్తపల్లి కూతురు తయారు చేసినట్టు చూపిస్తారు ఊర్ని, ఒక్కసారి ఇట్లా ఇళ్ళకి వచ్చి చూడరు. వీళ్ళు ఓట్లు వేస్తే గెలిచి లక్షాధికారుగా మేనిఫెస్టోలో మీరు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎన్ని కోట్ల కుమారులుగా మారిందో ఒకసారి తెలుసుకోవాలి. సో గ్రామ ప్రజలు కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. ప్రజలారా మీడియా, మేము మిమ్మల్ని చైతన్యవంతం చేయడం కాదు, మీరే చైతన్యవంతమై ఉన్నటువంటి కంపెనీలను బంద్ చేయాలి, ఉన్నటువంటి నాయకులు ఇళ్ల దగ్గర పోయి కూర్చోవాలి. ఒకసారి చూసుకోండి ప్రజలారా, ఇట్లా లోపలి తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డిపార్ట్మెంట్ వారు మీ మీద తక్షణమే మేము కూడా కేసు వేస్తాము, కేసు వేసి మీ మీద కూడా యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఏంటి అసలు పరిస్థితి? కాదు ఇల్లు కాదు కిల్లు ఇల్లు, మాకు లోపలికి రావాలంటే మాకు భయం అవుతుంది, కొంచెం లైటింగ్ వస్తుంది ఇది తిరుగు లోపల రావాలంటే చచ్చిపోతుంది సార్. నేను కేసీఆర్ సార్ కి చెప్పు జరా, దానికి వెళ్ళి చూస్తుండ ఒకసారి. ఏమైంది సార్? ఇంట్లోనే పెట్టించు అక్కడ మా ఇంట్లో మేము ఎట్లున్నాయి గుళ్ళు చచ్చిపోతున్నాం మేము కూడా మాకు భయం అవుతుంది లోపలికి రావాలంటే. రావాలంటే భయం అవుతుంది సార్, ఏం చేయాలా? ఇవన్నీ గుర్తుంది బాంబులు పెట్టినట్టు అసలు పరిస్థితి ఎట్లుంటది, అదిరినప్పుడు ఎట్లుంటది? గుర్తుంది ఆయన, గుర్తుంది మొత్తం దగ్గర అరవర్కలు అంతా గుర్తుపోతుంది. మీరు ఏం చేయాలి? అందరు సామాన్ చదువుకొని గ్రామ పంచాయతీ కాడ కూర్చోవాలి. ఒండు తిండి తికాన పండు అంతా గ్రామ పంచాయతీ కాడ కూర్చోబెడితే అప్పుడు అధికారులు ఎంబడ ఊరికి వస్తారు, కట్టిస్తారు మంచిగా మంచిగా బిల్లు కట్టిస్తారు, ఇవన్నీ కట్టిస్తారు. మా ఇల్లులేమో ఏమి లేదా, అప్పటికేమో అమ్మని పిల్లమంటారు, ఇప్పుడేమో ఏం లేదు. అక్కడాకా గత్తారు మంచిగా, కర్మకు పంటారు, శత్రుమకు పంటారు, గయం పట్టుకుంటారు, అమ్మని పుణ్యమంటారు, దండం చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఎమ్మరా మండలం తీసుకొని పోయి కూర్చోవాలి, చేపలు పక్క బట్టలు తీసుకొని పోయి ఆడ కూర్చోవాలి. ఆడ కూస్తే అప్పుడు సిగ్గు శరం వచ్చి అప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గరకు పోయి పర్మిషన్ తెచ్చి వాళ్ళు బాంబు బ్లాస్టింగ్ బంద్ చేస్తారు. ప్రజలారా సోకి ప్రజలే అధికారులు సోయి తెచ్చేటటువంటి పరిస్థితి బయటకు. ప్రజలారా నేను ఒక్క విషయం చెప్తున్నాను, ఉన్నటువంటి అధికారులకి నాయకులకి సిగ్గుశరం రావాలంటే ప్రజలే వాళ్ళని సోయికి తేవాలి. ప్రజలను ఎట్లా బతలాడుకొని వాళ్ళు గద్దెల మీద కూసుంటున్నారో ప్రజలే దాన్ని తీసుకొని వాళ్ళని గద్దె దింపేటట్టు చేయాలి. రామలింగపల్లి గ్రామంలో ఏ విధంగా కొనసాగుతుందంటే అధికారులు ఉన్నటువంటి గ్రామ ప్రజలను వాళ్ళ గుప్పట్లో పెట్టుకుంటున్నారు. సో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే ఎవరు తిరిగి ఆ ప్రాణాలు ఎవరు తెప్పిస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, ఇల్లు కూలిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ విధంగా సమస్యలు ఉన్నాయి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బొమ్మల రామారం మండలం రామలింగపల్లి గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలిపెట్టిన పట్టించుకున్నటువంటి పరిస్థితి అది. చిన్న 100 ఫీట్లు అవుతున్నాయి, మేము డెప్త్ వేసి చూసినాము. సో 30-40 ఫీట్ల పర్మిషన్లు ఉంటాయి కానీ
వందల ఫీట్ల వేసే వరకు ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి అడవి పందులు ఉన్నటువంటి జంతువులను రోడ్ల మీదకి వచ్చడము, ఆ జనాలు ముంగటి పోతుంటే బండ్ల కింద పడడము, జనాలు పడిపోవడం జరుగుతుంది. సో ఉన్నటువంటి ఇల్లు కూడా కూలిపోతున్నాయి మనం చూస్తున్నాం. ఎట్లా అసలు పరిస్థితి? బ్లాస్టింగ్ అయింది, కత్తి అయింది, కార్ఖానే కాదు. ఇప్పుడు మీరు బ్లాస్టింగ్ అవుతుంది ఊర్లో? అవుతుంది. మరి అయినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటది? మొత్తం భూమి ఆదురుతుంది. మా ఇల్లు కూలిపోతున్నాయి. బర్మలు పెట్టి సారు, అంటే మీ ఇల్లు కూలిపోయి ఏం కదా కూలిపోతున్నా చెప్తున్నాయి. కూలిపోయాక మీరు ఏం చేస్తారు ఊర్లోకి? ఇట్లా కూలిపోతుంది ఏం చేస్తలేము అంటున్నాం, ఒక్కుంటున్నాం. మీరు చచ్చిపోతే ఎట్లా? మరి చచ్చిపోతే ఎట్లా? గాదే పరిస్థితి ఉంది మరి. మరి మీరు ఎందుకు అడుగుతలేరు? గ్రామ పంచాయతీ వెళ్ళాడుతున్నా ఆయన పెద్ద పెద్ద వాళ్ళు తింటారు, మాకేం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ నిరుపేదలకు ఇల్లు కట్టిస్తా అంటున్నారు, ఊర్లో ఎన్ని కట్టించు? ఏడు కట్టేయాలి మాకు. గొంగిడి సుంతం ఏమంటుంది? మాకు కట్టేయలేదు, గొంగిడి కట్టేయలేదు. ఎవరు కట్టేయాలి మాకు చెప్పమ్మ? ఏమైంది ఊర్లో ఎట్లా నడుస్తుంది? మా మమ్మరాలు కట్టిందే కట్టింది, గాడ ఉంది కిరాయి, నెలకు 3000 కడుతుంది. ఇల్లు రాలేదు మీ మమ్మరాలకి? ఏడుకెళ్ళి వాళ్ళకి మొత్తమే లేదు బిడ్డ, నాకంటే ఇక నేను చచ్చేసాను, దాన్ని అయిపోయినాయి. నాకేమో ఊర్లో బాంబు పెట్టినప్పుడు అదురుతుంది కదా, అదురదా? నువ్వే ఇప్పుడు ఆటటా ఇప్పుడు ముసలామా ఆయన గుండె లోపల అదురుతలేదా? ఎందుకు అదరదు బిడ్డ? ఎప్పుడు ఉంటావు? బాంబు వేసే గుండె అదురుతుంది. అదురుతుంది మరి, అదరదా? ఇల్లు అన్న కట్టిస్తాం పచ్చి కొడుగా బిడ్డ, లేని వాళ్ళకి కట్టియాలిగా. ప్రజలు రాయ నేను చచ్చిపోతే చచ్చిపోతాను, ఎట్లా నాకు ఇల్లు బాకీ లేదు, ఉన్నటువంటి మా పూర్వకాన్ని ఇల్లు కట్టేస్తే బాగుంటుంది అని చెప్తుంది. నేను చూసుకోవాలి కేసీఆర్ సార్, నా పాలం అయితే పోయింది, నాకైతే ఇల్లు వస్తావు రాదు. కానీ కట్టాన కట్టిస్తుంది, దాన్ని ఊర్లో పొద్దు కట్టిస్తారు. అక్కడ ఊరికాడ ఊరికాడ మరి ఈ ఊరికాడ ఎందుకు కట్టి? మీరు ఓట్లు వేయలేదా? ఎందుకు వేయలే? ఓట్లు వేయండి వచ్చిందా సార్? నాడు ఓట్లు వేయండి వచ్చినాడు అయ్యాయన. ఇప్పుడు 2000 పంపిస్తుంది అంటే 2000 పాడు నేను అందరు ముసలి పెద్ద కొడుకు అన్నారు కేసీఆర్. మరి ఎట్లా పెద్ద కొడుకు మీకు ఇల్లు లేదా? ఇల్లు లేదా? ఇల్లు లేని ఇల్లు కట్టిస్తారా? ఓట్లు లేకపోతే లేదు అంతే బిడ్డ. ప్రజలారా గిట్లా రామ్యం పల్లెలా ముసలిళ్ళకి ఇల్లు లేవు, ఉన్నటువంటి పేదలకు ఇల్లు లేవు, దళిత బంధు లేదు, ఉన్నటువంటి దళితులకు 3 ఎకరాల భూమి ఉన్న భూమిలో కొంచెం కుట్టూరు ఉన్నటువంటి ఇల్లులో కూలిపోతున్నాయి. సో గిట్లుంది. సో ఇంకా ఉన్నటువంటి మైనింగ్ వల్ల, రాష్ట్రం మైనింగ్ వల్ల గ్రామ సమస్యలు ఎట్లున్నా మీకు చూపిస్తాం ప్రజలారా. తప్పకుండా ఈ సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకునేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. హలో సార్, నమస్కారం సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఇది ఇప్పుడు మన యాదాద్రి జిల్లా బొమ్మల రామారావు మండలం రామలింగపల్లి గ్రామం అని ఉంటుంది సార్ ఇక్కడ. సో ఇక్కడ గవర్నమెంట్ యాక్ట్ 27 రూల్ నెంబర్ 73 ప్రకారము మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మైనింగ్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ కి. సో దానికి విరుద్ధంగా ఇక్కడ టోటల్ గా హండ్రెడ్స్ ఆఫ్ ఫీట్స్ డెప్త్ వేసేసి బ్లాస్టింగ్ చేస్తే ఇక్కడ ఇల్లు కూలిపోవడం గానీ ఈ విధంగా జరుగుతుంది సార్. సో ఈ విధంగా దీనిపైన ఏ విధంగా యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఈ మైనింగ్ వలన చాలా పొల్యూషన్ అవుతుందండి, వైబ్రేషన్స్ వస్తాయి, నాయిస్ వస్తుంది, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, డస్ట్ వస్తుంది, ఇంకొకటి కెమికల్ కంటామినేషన్ కూడా జరుగుతుంది. ఈ పొల్యూషన్ వలన కొత్త కొత్త ఒకటి లంగ్ డిజీజ్ కూడా వస్తుంది, దాని వలన చాలా మంది ఇబ్బంది పడతారు, చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీనికి మనము గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, మన మానవ హక్కుల సంఘం కానీ, మనము సూట్ ఫర్ డామేజెస్, అదేవిధంగా మనము హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఒకటి ఫైల్ చేసుకోవచ్చు సార్. మనం కలెక్టర్ గారికి ఒక మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. వాళ్ళకి అయితే ఇవన్నీ పర్మిషన్ ఇచ్చేది బ్లాస్టింగ్ పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంట్ అథారిటీస్ ఉంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా చేస్తారు. మనము ఓబరాపురం మైన్స్ చూసుకుందాం అనుకోండి, లాల్ జనార్దన్ గారు క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్కామ్ చేశారు దాంట్లో. అవును సార్. అదే దాంట్లో సిబిఐ కోర్టులో ఇప్పుడు నడుస్తుందండి. ఇప్పుడు ఉన్న అదే కేసులో సవితా ఇంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు దాంట్లో. దీంట్లో మాక్సిమం గవర్నమెంట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బాగా. అయితే లాయర్ గారు, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ కాకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఇక్కడ సొంతంగా బ్లాస్టింగ్లు, ఇష్టం వచ్చినటువంటి బ్లాస్టింగ్లు చేస్తున్నారు. ఇంకొకటి ప్రజలు కూడా చాలా చెరువు కట్టలు తెగిపోవడం కానీ చౌరస్తల మీద ఓవర్ లోడింగ్ ఉన్నటువంటి లోడింగ్ కి రూల్స్ అతిక్రమం చేసే దీనికి ట్యాక్స్ లో పేపర్లు ఉండే సార్, బండ్లు ఇష్టం వచ్చినట్టు పంపించాము, ఆ ఉన్నటువంటి ఓవర్లోడింగ్ అయినటువంటి మెటీరియల్ కంకర రాళ్ళు తీసుకోయేటటువంటి వాళ్ళు
పర్యంక్షన్ లో బండిలు కూడా స్కిడ్ అయి పడిపోతున్నటువంటి ఛాన్సెస్ మనం చూస్తున్నాం, చనిపోతున్నారు యాక్సిడెంట్ అయ్యి. సో వీటి గవర్నమెంట్ అఫీషియల్స్ పొలిటికల్ సపోర్ట్ మీరు ఎవరు తీసుకున్నా వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు, కానీ ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తుందంటే ఒక రెస్పాండ్ ఎవరు. అవును సార్, ఇక్కడ స్థానికంగా ఎంఆర్ఓ గారు కూడా గతంలో కూడా మేము వచ్చి ఇక్కడ కవరేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎక్స్క్యూజ్ అండి, ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి, నెక్స్ట్ టైం నుంచి మేము రూల్స్ ఇచ్చినటువంటి పాటిస్తామని చెప్పేసి మరలా ఏదేచగా ఇక్కడ ఉన్నటువంటి బ్లాస్టులు ఘోరంగా జరుగుతున్నాయి సార్. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి వందల మంది ఇళ్లలో నుంచి వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ సమస్యలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళందరి వాయిస్ రికార్డ్స్ కానీ మనకి వాళ్ళందరికి వెళ్ళి సంతకాలు తీసుకొని తప్పకుండా మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది సార్. తప్పకుండా ఉన్నటువంటి మైండ్స్ మీద మీరు కంప్లైంట్ చేయాల్సి ఉన్నటువంటి రామలింగపల్లి గ్రామాలనే గ్రామ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉంది సార్. తప్పకుండా తప్పకుండా అండి, తప్పకుండా అవసరమైతే హైకోర్టు నుంచి మనం డైరెక్షన్ కూడా తీసుకుని వద్దాము సార్. స్టే అవసరమైతే స్టే కూడా తీసుకుని వద్దాము, ఎందుకంటే ఇది పబ్లిక్, ఇది అఫెన్స్ అగైన్స్ట్ నేషన్ అండి సార్. దేశ ఫార్చ్యూన్ ని దోచుకోవడం జరుగుతుంది ఇది సార్. చాలా చాలా మందికి ఇబ్బంది, మనము వాళ్ళ అవసరం ఉంటే మనం అవసరం ఉంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేసి హైకోర్టులో నేను ఫైల్ చేస్తాను సార్. ఓకే సార్, తప్పకుండా సార్, మీకు టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ టోటల్ తీసుకొస్తాం సార్, మేము గ్రామ ప్రజలతో సహా మీ దగ్గరకు వస్తాం సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ప్రజలారా చూస్తున్నారా, సో మనకు ఉన్నటువంటి రామలింగపల్లి గ్రామ ప్రజలకి, గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకి తప్పకుండా లాయర్ గారి అండతోనే మనకు తప్పకుండా ప్రజలకి న్యాయం జరిగే విధంగా చేస్తాం, ఉన్నటువంటి మైండ్స్ క్లోజ్ చేసే విధంగా చేస్తామని చెప్పేసి లాయర్ గారు కూడా, మార్కండే సార్ లాయర్ గారు కూడా మనకు హామీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్టకేలకు గ్రామ ప్రజలు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నటువంటి మహిళలు చెప్పడం జరుగుతుంది, ముస్లిం వాళ్ళు చెప్పడం జరుగుతుంది, వాళ్ళ ఇళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, హార్ట్ అటాక్ పేషెంట్స్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది, ప్రాణాలు ఇవ్వాలో రేపు అని అరచేతిలో పెట్టుకొని మేము ప్రాణాలను చూస్తున్నాం అన్నట్టుగా. సో ఇంకొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళ ఇల్లు నూతనంగా కట్టుకున్నటువంటి ఇల్లు ఆ బ్లాస్టింగ్ ప్రెజర్ కి బూనాదులు కదిలి ఇల్లు కూలిపోయేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. సో ప్రజలారా ముందుకెళ్లి గ్రామంలో ఉన్నటువంటి ఇంకా అప్పట్లో దారిద్ర్య సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామలింగపల్లి గ్రామంలో ఏ ఇంటికి గురైనా కానీ ప్రతి ఇంట్లో క్రాక్స్ వస్తున్నాయి ప్రజలారా. ఒకసారి మనం చూస్తే కొత్త కట్టినటువంటి ఇల్లు ఏమన్నది కథ ఏంది, పిల్లర్లు ఉలాడుతున్నాయి ఏంది? రీసెంట్ గా ఇల్లు స్టార్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది అంతే. ఓకే, 6 మంత్స్ ఇన్కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఇన్కంప్లీట్ లో ఉంది. ఈ రీసెంట్ గా బ్లాస్టింగ్ హెవీ బ్లాస్టింగ్ వల్ల రీసౌండ్ వల్ల కొంచెం క్రాక్ వచ్చి చూసుకుంటే మనకు తెలుస్తుంది, కొద్ది కొద్ది క్రాక్ వచ్చి అది మొత్తం పోయింది. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కింద ఆడుకుంటారు, వాళ్ళ తలపైన పడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఇల్లు మొత్తం కట్టేటట్టు కనిపిస్తుంది మీకు? ఇక్కడ కనిపిస్తుంది, అంటే అదే అంటున్నాను, మీరు ఇట్లా కట్టుకున్నా కానీ ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతే పరిస్థితి ఏమన్నా కట్టలేము, ఇంకేం కడతాం, కట్టినప్పుడు పోతున్నాం, ఇంకా కట్టగలుగుతామా, కట్టలేము, అట్లా పరిస్థితుంది మా విలేజ్ లో. గ్రామానికి అంత దగ్గరలో ఉంది బ్లాస్టర్ ఒకటి స్టోన్ అది, ఇక్కడ మా బిల్డింగ్ అయితే కనిపిస్తుంది వారి అంత దగ్గరలో. ఇంత సమస్య ఉన్నా గానీ స్థానికంగా వీళ్ళు ఉన్నటువంటి ఏం చేస్తున్నారు నాయకులు? మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు, నాయకులు ఏం చేస్తారు? పోయిన పాలకు చెప్తున్నాం, తిరుగుతున్నాం వస్తున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ సెటిల్ చేసుకుంటారు, ఏం చేసుకుంటూ తెలియదు, లోపల ఎందుకు మాకు తెలియదు. అది అంటే ప్రాణాలు ఏమైపోయినా సరే పట్టించుకుంటారు, ఏం చేస్తారు? ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు మా ఇంట్లో, 4 పిల్లలు ఉంటారు, ఈ చల్ల ఉండదు సాయంత్రం కూడా ఈవినింగ్ టైమే ఆడుకుంటారు, తల మీద పడితే వాళ్ళు ఏమేమి బాధ కాదు, వాళ్ళ పిల్లలకి ఏమైతే పడితే అది బాధ. ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్ళి తాళాలు వేస్తున్నారు, మళ్ళా బట్లాడంగా మళ్ళా గ్రామ పంచాయతీ దగ్గర సెటిల్మెంట్ చేసి మళ్ళా తాళాలు ఇస్తున్నారు. సాక్షాత్ నేనే పోయినా ఆ రోజు బండ్లు సీజ్ చేసిరు, పట్టుకొచ్చి మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోరు. అంటే సెటిల్మెంట్ అంటే ఇప్పుడు ప్రాణాలు పోతే ఎట్లా సెటిల్మెంట్ చేస్తారు వాళ్ళు? ప్రాణాలు పోతే ఎవరేం చేయలేరు, ప్రాణం ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. ప్రాణం పోయినా కానీ వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు, ప్రాణం పోయిన ప్రాణం తీయలేరు వాళ్ళు. అది పరిస్థితి. స్థానికంగా ఎంఆర్ఓ వీళ్ళు ఏమంటున్నారు అసలు? ఎంఆర్ఓ అది కలెక్టర్ దగ్గరకోవాలి. ఎంఆర్ఓ గారు కూడా చాలా సార్లు ఎంఆర్ఓ కూడా వేయించడం జరిగింది, ఎవరు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. చాలా సార్లు పోయొచ్చారు ఊళ్ళో యువకులు అందరూ కూడా పోయొచ్చారు. మీకు మొత్తం ఎంఆర్ఓలు వ్యవస్థ అధికారులకు నమ్మకం లేకుండా అయిపోయింది? లేదు, ఎవరి మీద నమ్మకం లేదు, మేము కలెక్టర్ లెవెల్ వేయాలని చూస్తున్నాం.
ప్రజలారే అధికారులు ప్రజలకు పనిచేసేటువంటి అధికారుల మీద నమ్మకం లేదంటే ఒకసారి ఆలోచించుకో. మీరు ఉండేందుకు ఉండకేందుకు మీరు ఉండి దానివల్ల ఏదో ఫాయిదానే లేదు అన్నట్టుగా రామలింగంపల్లి గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఇక మీకు ఏం ఇజ్జత ఉంది, ఏం వాల్యూ ఉంది అధికారుల వారు మీరే తెలుసుకోవాలి. మీరు చేసే కామ్ కామా ఏముంది, అధికారులు ఉన్నటువంటి ఊళ్ళో నుండి ఆఫీస్ నుండి తప్ప వచ్చి ఇక్కడ సమస్యలు పరిష్కరించి చిన్న పిల్లలు భయపడతారు. మీరు ట్యాక్సీలు కడతారు, ట్యాక్సీలు ఎందుకు కడుతున్నారు? గవర్నమెంట్ ట్యాక్సీలు ఎందుకు కడుతున్నారు? అసలు సర్వీస్ ఎందుకు సర్వీస్ చేయండి వాళ్ళు ఎందుకు, అదే ఎందుకు ఉన్నది ఎందుకు వాళ్ళు గవర్నమెంట్ వచ్చి ఒక రోజు ఉంటే తెలుస్తుంది. ఈ ప్రశ్న ప్రజలలో రావాలి, వస్తే అప్పుడు అధికారులందరికి సోది వస్తుంది. ఇప్పుడు అధికారులు ఎట్లున్నా అంటే మనదిన వాము లెక్క మంచిగా దుప్పడి కప్పుకొని వండుకున్నట్టు ఉంది ప్రజలార కథ. మీరందరూ చేతనేవంటమే, మీరు లేపితే తప్ప వాళ్ళు చేసేటటువంటి పని ఏం లేదు. మీరు పోవాలి, ఆడే కూర్చోవాలి, తిండి తికానా వంట పండుకో అంతా పెడితేనే సెట్ అవుతారు. ఉన్నటువంటి క్రషర్లు మూత పడతాయి, ఉన్నటువంటి ఇల్లులు బాగుపడతారు, ఉన్నటువంటి చెరువులు కూడా బాగుపడతాయి. ఉన్నటువంటి బ్లాస్టింగ్ వల్ల చెరువు కట్టెలు క్రాక్ వచ్చి ఆ చెరువు నీళ్ళు అన్ని తూములలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు చూస్తున్నాం. పంట పొలాలు నాశనం అయితే ఉన్నటువంటి మత్స్యకారుల జీవితాలు నాశనం అయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ బ్లాస్టింగ్లు ఎగిరి ఆ రసాయనాలటువంటి కెమికల్ బ్లాస్టింగ్ల వల్ల కెమికల్ కూడా దాంట్లో చెరువు నీళ్ళలో మిక్సింగ్ అవుతుంది. సో ఒకసారి గమనించుకోవాలి గ్రామ ప్రజలారా, మీ యొక్క గ్రామాన్ని మీరు కాపాడుకోవాలి. ఏ నాయకుడు కాపాడలేరు, ముందుండేదో డ్రామాలు కామ్ కథ చేస్తారు కానీ ఎవ్వరేం కాపాడలేరు. మీరందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతిలోనే ఉంది. సో గ్రామంలో ఇంకొన్ని ఇల్లులు మనకి ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. సో రామలింగంపల్లి గ్రామంలో ప్రస్తుతం మనం ఇక్కడ వచ్చామండి. సో లీగల్ టీం కూడా కాల్ చేయడం జరిగింది. సో లాయర్ గారు కూడా హైకోర్టులో తప్పకుండా కంప్లైంట్ పెట్టేసి ఉన్నటువంటి నేషనల్ ట్రిబ్యునల్ బోర్డుకు కానీ కంప్లైంట్ చేయడం కానీ, ఉన్నటువంటి హెరిటేజ్ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేయడం కానీ, అదేవిధంగా గ్రామ ప్రజల హక్కులు కాపాడడానికి హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా కంప్లైంట్ పెడతా అని చెప్పడం జరిగింది. సో గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీకి ఫోన్ చేస్తే రిఫ్ చేయలేరు. సో ఉన్నటువంటి సెక్రటరీ తన బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తిస్తున్నాడు, సో ఉన్నటువంటి గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి సెక్రటరీ గ్రామంలో జరిగేటటువంటి సమస్యల పైన ఎందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాడో, తీసుకుంటున్నాడో, తీసుకెళ్తున్నాడో ఒకసారి గమనించుకునే ప్రయత్నం చేస్తాం. సో ఒకసారి సెక్రటరీ కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలారా. ఉన్నటువంటి రామలింగంపల్లి గ్రామ సెక్రటరీ మల్లేష్ ఒకసారి మీరు కూడా చూసుకోవాలి. హలో సెక్రటరీ గారు నమస్కారం అండి. బాగున్నామండి. ఏమన్నా అండి, ఇప్పుడు విలేజ్ లో గతంలో మేము ఒకసారి వచ్చి ఇక్కడ కవరేజ్ చేయడం జరిగింది గ్రామ ప్రజలు ఈ బ్లాస్టింగ్స్ వల్ల ఇబ్బంది పడడం గాని. సో మరలా అదే రిపీట్ అవుతుంది, మా ఇల్లులన్నీ బ్లాస్టింగ్స్ కి ఆ ఇల్లులు అదరడం గానీ క్రాక్స్ రావడం గానీ, కొత్త కట్టుకునేటువంటి ఇల్లులు కూడా క్రాక్ లేదు. సరే పాత అంటే మనం అది లైఫ్ టైం అయిపోయింది అనుకోండి, కొత్త ఇల్లు కూడా క్రాక్స్ వస్తున్నాయి కదా. దీనికి సంబంధించి మీరు వరకు అధికారులకు చెప్పడం గానీ ఎట్లా జరుగుతుంది? డిస్కస్ చేయడం మేము కూడా ఇప్పుడు లీగల్ గా మేము కూడా లాయర్స్ అప్రోచ్ అయినాము. లాయర్స్ కానీ ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ విలేజ్ కి రావడం జరుగుతుంది. సో మీరు ఒక సెక్రటరీ ఉన్నారు కదా, మీరు ఎందుకు మీరు నోటీస్ ఇచ్చినారా ఇయ్యలేదా? మీరు ఇప్పుడు ఫోన్ లో లైవ్ లో ఉన్నారండి, కొంచెం వాయిస్ ఇవ్వండి. అసలు ఏంది ఇష్యూకి సంబంధించి మీరు సెక్రటరీ గా ఏం వర్క్ చేస్తున్నారు అసలు ఇక్కడ విలేజ్ లో? అంటే మీరు విలేజ్ లో ఉంటలేరా అండి? విలేజ్ ఉన్నా కూడా మా దృష్టికి ఎవరు తీసుకురా లేదండి. అది ప్రకారంగా నోట్ చేయడానికి హలో గ్రామ సభలలోనే చెప్పినామని చెప్తారు కదా వీళ్ళు. వీళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, గ్రామ సభలోనే మేము పెట్టినాము అని చెప్తున్నారు. మీరు గ్రామ సభలో లేరా మీటింగ్ అయినప్పుడు? మీ దృష్టికి రాలే అంటున్నారు కదా. ఇప్పుడు మన పక్క పొంటి విలేజర్స్ ఉన్నారు 50 మంది, గ్రామ సభల్లో మేము చెప్పినామని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇప్పుడు మీ దృష్టికి రాలేని అంటున్నారు కదా. నాకు ఎలాంటి నోటీస్ గానీ ఎలాంటి దరఖాస్తు గానీ ఇన్ఫర్మేషన్ గానీ ఇవ్వలేదండి. అందుకే నేను దానికి సంబంధించి మీ నోటీస్ ఇవ్వడానికి ఏం లేకుండా. సో మీ విలేజ్ మైనింగ్ కి సంబంధించి మీరు మీ రెవెన్యూ కి సంబంధించినటువంటి ల్యాండ్ లలో చూసుకునే బాధ్యత మీకు లేదంటారా? సో ఇప్పుడు విలేజ్ లో ఇంత అక్రమంగా మైనింగ్ జరుగుతున్నా కానీ
30 to 40 feet ఉన్నటువంటి మైనింగ్ పర్మిషన్స్ కి 100 feet డెప్త్ వేసి బ్లాస్టింగ్ చేస్తే దీనికి కారణము గాని ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు గాని ఎట్లా యాక్షన్స్ ఏం తీసుకుంటలేరు అంటే ఎట్లా అండి? దానికి సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్ చూస్తుందండి వాళ్ళ లిమిట్స్ ఏమున్నాయి ఏంటి అనేది. ఓకే, దానికి సంబంధించి మా పరిధిలో మైనింగ్ సంబంధించి మాకు తెలియదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మా దృష్టికి వచ్చినట్లయితే మేము వాళ్ళ నోటీస్ ఇచ్చి దాని దగ్గర పై అధికారులు కూడా ఇప్పుడు మేము మా మీడియా ద్వారా మీకు చెప్తున్నాం అండి, మీ దృష్టికి వచ్చినట్టే అంటారు ఇప్పుడు. ఓకే, దాని దగ్గరలో మళ్ళీ ఏమన్నా దరఖాస్తు ఇస్తే కనుక తగినట్లు పై అధికారులకు సరే. ఎంఆర్ఓ మీరు దరఖాస్తు పెట్టుకున్నది కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టుకుని అన్ని మీకు పంపిస్తాము. సో వెంటనే యాక్షన్ తీసుకుని ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మైనింగ్ మీ రెవెన్యూకి సంబంధించిన పరిధిలో మైనింగ్ వాళ్ళకి అందరి దగ్గర నుంచి మాకు ఆర్టీఐ ద్వారా మేము మీకు పెడుతున్నామండి. టోటల్ గా వాళ్ళకి ఏ పర్మిషన్స్ ఇచ్చారు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ పర్మిషన్స్ వచ్చినా, ఎంత డెప్త్ పర్మిషన్స్ ఇచ్చినారో మాకు తొందరగా గ్రామ పంచాయతీ నుంచి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో ప్రజలారా, సెక్రటరీ గారు మనకు హామీ ఇస్తున్నారు మీడియా ద్వారా తను నా దృష్టికి ఇంతవరకు రాలేదని చెప్తున్నారు, కానీ గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టినప్పుడు తన దృష్టికి మేము చెప్పినామని చెప్పేసి మన గ్రామస్తులు చెప్తారు. సో ఎట్టకేలకు సెక్రటరీ మల్లేష్ ఏమంటున్నారు అంటే వెంటనే యాక్షన్ తీసుకుంటాము, దాని ప్రకారంగా మేము యాక్షన్ తీసుకుంటాము, డిపార్ట్మెంట్ గానీ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మైనింగ్ వాళ్ళకు కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ప్రజలారా మనం రామ్యంపల్లి గ్రామంలో చూస్తున్నాం. అలా చెప్పండి, ఏంది అసలు పరిస్థితి ఎట్లుంది, మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ వాళ్ళు గానీ ఏమంటున్నారు అసలు? ఒకటి ఏంటంటే ఇప్పటిదాకా గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి. ఈ విషయం మీద మండల టీం నుంచి జేఏసీ టీం నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా కలెక్టర్కి ఇచ్చినాము, డీసీపీకి ఇచ్చినాము, ఎంఆర్ఓ దగ్గర కూడా మొన్న జస్ట్ ఒక 15 రోజుల క్రితం ధారణ కూడా చేసినాము. ఎవరు ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మితిమీరి బ్లాస్టింగ్స్ వస్తున్నాయి, ఆ బ్లాస్టింగ్ల వల్ల విపరీతమైన దుమ్ము వస్తుంది, దుమ్ము కాలుష్యం, ఎయిర్ కాలుష్యం అవుతుంది. అక్కడ పేలినటువంటి ఆ పదార్థాలు ఏదైతే పేలుస్తారు, పొటాషియం, కాల్షియం, అమ్మోనియం లాంటి పదార్థాలన్నీ వాటర్లో కలుస్తున్నాయి. ఆ వాటర్ని అంతా తీసేసి ఏం చేస్తారంటే చెరువులకు పంపింగ్ చేస్తారు వాళ్ళు. ఆ చెరువులో ఉన్న నీళ్లు కూడా ఇప్పుడు వాస్తవానికి ఏదంటే ఒక డికాషన్ పెట్టినట్టు అయిపోతున్నాయి. వాటర్ చెరువు దగ్గరనే ఉంది, కావాలంటే ఒక తెల్ల వాటర్ బాటిల్ తీసుకొని పోయి కూడా మీకు నింపి చూపిస్తాము. వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. అలా ఇప్పుడు ఎప్పుడైనా మాకు ఊరి దగ్గర చెరువు ఉన్నది, ఈత కొట్టడానికి వెళ్ళే వాళ్ళు అందరూ, సమ్మర్లో వస్తే పిల్లలు కూడా ఈత కాదు, అసలు స్విమ్మింగ్ పూల్ కూడా గతి లేకుండా అయిపోతుంది. ఈత చేపలు దాంట్లో ఉన్న చేపలు కూడా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. అందులో ఉన్నటువంటి జీవోత్సవాలు కూడా కొంత గతంలో ఒక వర్షాకాలం వచ్చినప్పుడు చనిపోవడం జరిగింది. భారీ ఎత్తున వరద వచ్చింది, ఆ మత్స్యకారులు కూడా చాలా నష్టపోయారు. అవితోటి ఇట్లా పశువులు, గొర్రెలు, మేకలు కూడా నీళ్లు తాగడానికి పోతే ఆ నీళ్లు అసలు తాగడానికి లేవు. మొత్తం జీవ వైవిధ్యం నశించిపోతుంది, ప్రకృతి నశించిపోతుంది. అసలు ఎంత చెప్పినా అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు అవుతారో మాకు అర్థం కావట్లేదు. మేము కూడా భారీ ఎత్తున ఇప్పుడు మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే మాకు విలేజ్ కి ఒక మంచి పట్టు ఉంటది. మేము కూడా ఇప్పుడు కలెక్టర్ దగ్గర సోమవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఒక రోజు భారీ ఎత్తున 100-200 మందితోటి ధారణ చేసుకోవడానికి కూరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతమంది అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. మాకు శరణ్యం ఒకటే, ఇప్పుడు కలెక్టర్ దగ్గర ముట్టడించడానికి మీ యొక్క సహకారం కూడా మాకు తప్పకుండా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇళ్లలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, పెచ్చులుడి పోతున్నాయి, పాతిళ్లు కూలిపోతున్నాయి. గవర్నమెంట్ పట్టించుకొని కొత్త ఒక డబుల్ బెడ్రూమ్, ఇంతవరకు గతి లేదు, డబుల్ బెడ్రూమ్ గతి లేదు, ఉన్న ఇల్లు కూలిపోతున్నాయి. సమస్య ఏంది అసలు, ఏం అర్థమవుతలేదు. అన్నం తింటుంటే పాతిళ్ల నుంచి పెక్కులుడి కింద పడుతున్నాయి. చిన్నపిల్లలు ఆ బ్లాస్టింగ్ శబ్దానికి నిద్రలకు లేచి భయపడుతారు, అల్లలా అంటారు. అసలు ఏం చేయాలని అర్థమవుతలేదు, దిక్కుతోచిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి కలెక్టర్కే కాదు, ఎక్కడంటే మేము అక్కడ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క మీడియా సహకారం కూడా మాకు కావాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి మాకు పూర్తి సహకారం కావాలి. మేము దీన్ని ఒక మహాపోరాటంగా చేసి మా ప్రజా సమస్యల కోసం మేము ఎక్కడైనా తెగించి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మా యొక్క విలేజ్ సమస్యను తీసుకొచ్చి మీరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం చూపిస్తున్నాం, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ప్రశ్నిస్తున్నాము, సో స్థానికంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కానీ సాటిలైట్ ఛానల్స్ కానీ ఎందుకు రావట్లేదు, వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఉన్నటువంటి మైనింగ్ వాళ్ళు? వాస్తవానికి ప్రజలలో ఇప్పుడు TV9 కానీ, NTV కానీ, HMTV కానీ చాలా టీవీలు ఉన్నాయి. ఇవి వాస్తవానికి అందరూ తెలుసు అమ్ముడుపోయిన పరిస్థితి అని. ప్రభుత్వానికి అమ్ముడు పోయి
ప్రజలకు అందుబాటులో లేరు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో ఆలే హీరోలు ఆలే అలా ఉన్న టీవీలు మాకు ప్రజాభిప్రాయాధారణ పొందుతారు కాబట్టి మేము ఆలనే ఆదరిస్తాము. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ కు ఎంతో లక్షల మంది ఉన్నారు, అసలు టీవీ ఛానళ్లకు ఎంత అలా 10% కూడా లేరు. వాళ్ళు ఉంటే ఏంది సస్తే ఏమి అలాంటి ఛానళ్లు. ప్రజా సమస్యల కోసం పనిచేసే వాళ్లకు మేము పట్టం కడతాం, మేము ముందుంటాం, మీలాంటి వాళ్ళకు సహకరిస్తాం. మీ యొక్క సేవలు తీనూరు మల్లన్న కానీ, మీలాంటి తొలివేలు కానీ, మీలాంటి V7 కృష్ణ కానీ, ఇలాంటి వాళ్ళకి ఎందుకు గుర్తున్నాం అంటే మీ యొక్క ప్రాణాలను అడ్డం పెట్టి ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారు కాబట్టి మీ యొక్క సేవలకు మీకు అభివందనం తెలియజేస్తున్నాను, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సహకారం ప్రజలకు ఎల్లో వేళలో అందుబాటులో ఉంటుంది కాబట్టి మాలాంటి ప్రజలలో కనీసం ఇంతో ఎంతో ప్రజాస్వామ్యం బతుకుతుందని మీ టీవీల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా తప్పకుండా మా V7 ఛానల్ ద్వారా తప్పకుండా రామలింగపల్లి గ్రామ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తామండి. సో ఉన్నటువంటి ఇతర ఛానల్ అమ్ముడుపోవచ్చు కానీ మా ఛానల్ ద్వారా మాత్రం ఎన్నో గ్రామ సమస్యలు, ఎన్నో స్కూళ్ల సమస్యలు, ఎంతో మంది విద్యార్థుల సమస్యలు పరిష్కరించుకునే విధంగా చేస్తాం. కానీ ఉన్నటువంటి రామలింగంపల్లి గ్రామంలో కూడా మేము V7 టార్గెట్ గా రామలింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి మైలేజ్ పైన పెడతాము. సో ఉన్నటువంటి లీగల్ సెల్ నుంచి కూడా మేము టీంలు తీసుకొచ్చి ఖచ్చితంగా రామలింగంపల్లి గ్రామ ప్రజలకు న్యాయం చేసే విధంగా చేస్తామన్నా. చెప్పండి భిక్షపతి గారు, ఎట్లు అసలు గ్రామంలో పరిస్థితి ఏంది? గ్రామంలో పరిస్థితి అంటే ఉన్నటి గ్రామ ప్రజలు ఊర్లో ఉండాలా బయట పోవాలనే స్థాయిలో ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. ఇంతకుముందు కూడా V7 ఛానల్ ద్వారానే జరుగుతున్న అన్యాయం గురించి, బ్లాస్టింగ్ గురించి ఇంటింటికి తిరిగి కూడా ఒక ప్రచారం చేసినాం. అయినా ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళిన అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికోసం మేము ఎంత పోరాటం చేస్తున్నా కొందరు మళ్ళీ ఇంతకుముందు కూడా తాళాలు తీసుకొచ్చినాము, క్రషన్లు బంద్ చేయించినాము, అన్ని చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ లోపల పెద్ద మనుషులు కానీ అధికారులు కానీ ఏం మాట్లాడుకుంటున్నారో ప్రజలకు అదే మాత్రం దృష్టికి తీసుకొస్తలేరు. మళ్ళీ ఏదో ఒక వారం 10 రోజులు ఆపినారు, మళ్ళీ యథావిధిగా అదే బ్లాస్టింగ్ నడుస్తా ఉన్నాయి. ఊరంతా మైనింగ్ వాళ్ళకి ఇష్టపెట్టేసి మీరు బయట ఉంటే అని కూడా మళ్ళీ మంచిగుంటారని చెప్పేసి అనుకుంటారు. నాకు తెలిసి ఊర్లో ప్రజలు ఉండని అవసరం లేదు, ఊర్లో మొత్తం మైనింగ్ చేసుకున్నా కానీ మాకు సరే బాగుంటుంది అనుకుంటున్నారు. ఊర్లో లేకపోతే ఇంకా ఇష్టారాజ్యంగా నడిపించుకున్నామని ఆలోచనలు ఉన్నారు. కానీ ఒక ప్రజలు ఉన్నారు బయట గొర్రెలు మేకలు మేపకపోవడానికి కూడా వాళ్ళకి చాలా భయం ఉంది. ఎప్పుడు ఏ బ్లాస్టింగ్ జరుగుతుందో, ఏ విధంగా ప్రాణాలకు హాని ఉంటుందన్న భయభ్రాంతులతో వస్తున్నారు. ఊర్లలో ఉండే సిటీ గుట్టలలో ఉండాల్సిన కోతులు కానీ, పాములు కానీ, ఇతర అడిపందులు కానీ ఊర్లలోకి వస్తున్నాయి. రాత్రి వేళలో అడిపందులు వస్తున్నాయి, పొద్దున సమయాలలో పాములు కోతులు కూడా వచ్చి చాలా ఇబ్బందిగా పెడుతున్నాయి. ఇది ఈ విషయాన్ని ఈ మధ్యలో కూడా ఈ విషయాన్ని కూడా ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ డిపార్ట్మెంట్, కలెక్టర్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా డీసెంట్ గా 12 రోజుల క్రితం MRO దృష్టి కూడా తీసుకెళ్ళినాం, అక్కడ ధర్న కూడా వేసాం. అయినా ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. దీనిపైన మేము దేనికైనా సిద్ధపడుతున్నాం. గ్రామాలలో ప్రతి నాయకులను ప్రజా సమస్యల కోసం ప్రతి ఒక్కరం ఏ పార్టీ అనేది కాకుండా ప్రజల ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళతో కూడా అందరినీ ఏకం చేసుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కూడా మేము ఏకంగా సిద్ధమవుతున్నాం. ఈ విషయాన్ని V7 ఛానల్ ద్వారా మేము దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అధికారులు ఎట్లున్నారంటే వాళ్ళ కడుపు నిండుందా, మేము మంచిగా ఉన్నామా, బట్టలు మంచిగా ఉన్నాయా, మా పిల్లలు మంచిగా ఉన్నారా, మా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారా అనేది చూస్తున్నారు. కానీ మీ సొంటోల గురించి అధికారులు ఆలోచించేటువంటి పరిస్థితి పోయింది. మీరు కూడా బంద్ చేసుకోవాలన్నా, వాళ్ళ తానే తిరిగి చెప్పులు అరిగిపోతాయి కానీ పని కాదు. అదే వాళ్ళకేమన్నా పని కావాలంటే క్షణాలలో, గంటలలో, గంటల వ్యవధులలో వాళ్ళ పనులు జరుగుతాయి. కానీ మీకు ఎందుకు జరుగుతలేదు, ఎందుకు ఆ ప్రశ్న మీకు ఎందుకు వస్తలేదు? బంగారు తెలంగాణ అని సాధించుకున్నాం. బంగారు తెలంగాణ వచ్చినప్పటికీ అది ఎవరుకున్నారంటే ప్రభుత్వ అధికారులకు, దోచుకునే దొంగలకే బంగారు తెలంగాణ అయిపోయింది. సామాన్య ప్రజలకు లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు కేసీఆర్ గారు, 3 ఎకరాల భూమి అన్నారు, ఎన్నో ప్రతిపాదనలు పెట్టినారు, ఇంతవరకు ఒక అమలు అయితే లేదు. కనీసం ఉన్న ఇళ్లలో మేము సంసారం చేసుకోవాలంటే కూడా పాతిళ్ళు గూడిపోతాయి. కొత్త కొత్తగా లక్షలు అప్పులు చేసుకొని కట్టుకున్నాక కూడా ఆయిల్ గూడిపోతున్నాయి. డీసెంట్ గా చూపించినాము, పిల్లల మీద ఆనుకొని ఉన్నాయి, అది ఎప్పుడు గూడిపోయే అవకాశాలు కూడా లేవు. అంత భయభ్రాంతులు. ఆ బ్లాస్టింగ్ వల్ల నిన్న మధ్యాహ్నం అయితే ఘోరమైన బ్లాస్టింగ్ వచ్చింది. దాని పిల్లలు అదుర్కొని ముసలి వాళ్ళు కూడా హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. అంటే ప్రాణ నష్టం జరుగుతుంది కానీ ప్రభుత్వ అధికారులు రారా గ్రామాలకు? అది అంతా అది కాకుండా ముందు ధారత వచ్చి ఈ యొక్క సమస్యను తీర్చాలని కోరుకుంటారు. వాళ్ళకి జీతాలు వస్తున్నా లేదా చూసుకుంటారని గ్రామాలలోకి వస్తారా అన్నది మర్చిపోలేదు. అది చెప్పాను ఏంటి ఇప్పుడు ఊర్లోకి ఇట్లా పరిస్థితి నడుస్తుంది, మీరు ఇంత బాధపడుతున్నారు, ప్రజలందరి గురించి ఆలోచిస్తాం, మీ ఒక్కరింటి గురించి కాకుండా ప్రజలందరి గురించి ఆలోచించి గ్రామ ప్రజలందరూ బాగుండాలి, మా ఇల్లులు బాగుండాలి, ఉన్నటువంటి గ్రామ ప్రజల శ్రేయస్సుగా మీరు ఎన్నో సార్లు వాట్సాప్లలో పెట్టడం కానీ జరుగుతూ ఉంది. మరి మీకు న్యాయం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. సో మా తరఫున, మా V7 ఛానల్ తరఫున కూడా
లీగల్ సెల్ కూడా పంపించడం జరుగుతుంది. లాయర్ గారికి చెప్పడం జరిగింది. కంప్లైంట్ కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ మీద పెడతాము. సో ఏంటి అసలు మీరు ఏం మాట్లాడాలనుకుంటారు మీ తరఫున? మీ తరఫున V7 ఛానల్ తరఫున న్యూస్ కానీ తీర్మాన్ మల్లన్న దృష్టికి కూడా తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా పెళ్లి రఘు అన్న కూడా తీసుకెళ్తున్నందుకు ఇది కూడా మీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఊరిని దయచేసి చేతులు జోడిస్తున్న మీరు ఈ మా ఊర్లో ఉన్న సమస్యలను ప్రజలకు తెలియజేయండి మీ ఛానల్ ద్వారా. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. లక్షలు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు, అప్పు చేసి కట్టుకుంటున్నారు, లోన్లు తెచ్చి కట్టుకుంటున్నారు, లోన్లు కట్టలేని పరిస్థితిలో అయిపోతున్నది. ఇల్లు కట్టుకున్నాక కూడా ఇల్లు క్రాక్స్ రావడం వల్ల మళ్ళీ రీఫైనాన్స్ ఎవరు ఇయ్యరు, ఉన్న వాటికే కట్టుకోలేక పరిస్థితులు ఉన్నారు. కాబట్టి అందరు మీ తరఫున అయితే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఈ చిన్న చిన్న పిల్లలు పండుకున్న వాళ్ళు లేచి నిలబడుతున్నారు. ఈ ముసలి వాళ్ళు అయితే చిన్న హార్ట్ అటాక్ ఉంటే మాత్రం బ్లాస్టింగ్ కి చనిపోయే అవకాశం ఉన్నది. చాలా దారుణమైన పరిస్థితి. మా ఊర్లో చాలా మంది యువకులు, యువజన నాయకులు కానీ అందరూ పెద్ద మనుషులు కూడా చాలా మంది ముందటికి వస్తున్నారు. ప్రజలు ఈ సమస్యను పరిష్కరించాలి. ఏ విధంగా అయినా సరే కోర్టుకు పోయినా లేకపోతే లీగల్ ఒపీనియన్ పోయినా ఇక్కడ కలెక్టర్ దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నాము. మొన్న సెక్రటరీ గారు అంటున్నారు, సెక్రటరీ గారికి దృష్టికి గతంలో గ్రామ పంచాయతీ మీటింగ్ లో చెప్పాం. అతను ఏమన్నాడంటే మాకు ఒక హామీ ఇచ్చిండు, ఎట్టి పరిస్థితిలో వాళ్ళని పిలిపించి ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో వాళ్ళకు మన సమస్యలు ఏందో చెప్తాము, ఆ బ్లాస్టింగ్ కంట్రోల్ బ్లాస్టింగ్ పెట్టిస్తాడు లేదంటే ఏదో విధంగా క్లోజ్ అయినా చేస్తారు మాట్లాడదాము అనేసి ఒక హామీ ఇచ్చారు. అయినా కానీ ఆ హామీ ఇవ్వడం వల్లనే ఇన్ని రోజులు ఆగినాం. కానీ ఈ 4 నెలల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి రీసెంట్ గా ఎంఆర్ఓ దగ్గర కూడా ధర్నా చేసినాం. అయినా కానీ ఎంఆర్ఓ కూడా పట్టించుకుంటలేరు. ఒకసారి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఎంఆర్ఓ వాళ్ళు ఎట్లుందంటే మండలం రెవెన్యూ ఆఫీసర్ అంటారు కానీ వాళ్ళు అట్లా కాదు. మండలంలో రెస్ట్ ఆఫీసర్ లేకుండా రెస్ట్ తీసుకోనికే ఉన్నటువంటి అధికారులను మనం చూస్తున్నాం. వీళ్ళు ఎంఆర్ఓ కాదు, మండలంలో రెస్ట్ తీసుకొని ఆఫీసులు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అంతేనానే ఎంఆర్ఓ గారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆమె దృష్టికి వెళ్ళినా కానీ గంటల కొద్దిగా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న ఎంఆర్ఓ మాత్రం చాలా దారుణమైన పరిస్థితిలో ఏర్పడుతుంది. కానీ ఒక్కసారి మీరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ ఉన్న సమస్యలు ప్రజల సమస్యలు ఏదైనా తీసుకొస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్స్పెషల్లీ బొమ్మల రామారంలో ఉన్న ఎంఆర్ఓ గారికి అయితే చాలా దారుణంగా ఉన్నారు. ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ పాస్బుక్ లో కాడ కానీ ఇక్కడ మా ఊర్లో ఈ సమస్య ఉన్నాయని అని చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు. ఏమంటే వీళ్ళందరూ వస్తున్నారు అంటే ఆ రోజు లీవ్ పెట్టడం, ఆ రోజు వేరే పని ఉన్నది అనేసి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మీరు దయచేసి మీ ద్వారా ఆమె దృష్టి కూడా తీసుకెళ్లి మీరు మాట్లాడారని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు చెప్పేటటువంటి సమస్యలు అన్ని ఒక్కసారి మీరు ఉన్నటువంటి గ్రామ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే సమస్యను పొందుతున్నారో తప్పకుండా వాళ్ళందరి సంతకాలు పెట్టించేస్తే మా లీగల్ సెల్ లాయర్ గారు ఉన్నారు. లాయర్ గారు తప్పకుండా వెంటనే కేసు బుక్ చేస్తా అని చెప్పినారు ఉన్నటువంటి ఈ మైనింగ్ జరిగేటటువంటి స్థానిక సంస్థల మీద అన్నిటి మీద. సో ఒకసారి గ్రామ సర్పంచ్ గారు కూడా కాల్ చేసే ప్రయత్నం చేశాం ప్రజలారా. సో సర్పంచ్ గారు కూడా ఏ విధంగా గ్రామ ప్రజల శ్రేయస్కై కొట్లాడుతున్నారు, నిజంగా వాళ్ళు గ్రామ ప్రజల గురించే ఉంటే ఈ ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తారా లేదా వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గ్రామ సర్పంచ్ గారు కూడా కాల్ చేయడం జరుగుతుంది, చూద్దాం. హలో సర్పంచ్ గారు, నమస్కారం అండి. సర్పంచ్ గారు లేరా అండి? సర్పంచ్ గారు లేరా? ఒకసారి అంటే ఒకసారి సర్పంచ్ గారు యాక్షన్ ఎట్లా తీసుకుంటున్నారో కనుక్కుందామని మేడం గారు కాల్ చేయడం జరిగింది. ఒకసారి ఇస్తారా అండి సార్? లేరా? సో ఇప్పుడు గ్రామంలో ఇట్లా మైనింగ్ జరుగుతుంది, ఉన్నటువంటి ఇల్లీగల్ బ్లాస్టింగ్ జరుగుతుంది కదా, సో ప్రజలారా కాల్ కట్ అయిపోయింది. సో చెప్పండి, ఏంది మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజల గురించి? సో సర్పంచ్ గారు కాల్ చేసి కాల్ కట్ చేయడం జరిగింది, ఏంటంటారు? వాస్తవానికి ఏంటంటే జనాలను అన్ని ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం అనేది ఇక్కడ నిదర్శనం కనబడుతుంది. ఇలాంటి సమస్యను ప్రజలకు ఏ సమస్య వచ్చినా సర్పంచ్ అనేవాళ్ళు ముందుండాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, జవాబుదారితనంగా ఉండాలి. అది ఏది జరిగినప్పుడు కూడా జవాబుదారిగా ఉండాలి.
అలాంటి వ్యవస్థను నడిపించే వాళ్ళే ఇలా గ్రామానికి ప్రథమ పౌరురాలు ఇలాంటి సమస్యను ఇట్లా పక్కదో వర్తిస్తారు అంటే ఇది ఒక పద్ధతి కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. సో ప్రజలారా, సో ఇది మనం రామలింగంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా పొల్లుడి సుంతమ్మ గారి ఇలాకా రామలింగంపల్లి గ్రామంలో ఒక మహిళా సర్పంచ్ గా ఉన్నారు ఇక్కడ మేడం గారు. సో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఉన్నటువంటి గ్రామ సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఎంఆర్ఓ దృష్టికి కానీ, ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ సంఘాలకు కానీ, అదేవిధంగా హెరిటేజ్ ట్రిబ్యునల్ కి కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, అదేవిధంగా మా వీసవన్ ఛానల్ లీగల్ టీమ్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. మా ఛానల్ ద్వారా ఇట్టకెళ్ళకు న్యాయం చేసే విధంగా పోరాడతామని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కెమెరామ్యాన్ ప్రశాంత్, కృష్ణ, ఓటు స్టూడియో.